హాయ్, ప్రతిరోజు పండగే. అల్లు అరవింద్ గారు ప్రజెంట్స్ యువి క్రియేషన్స్ GA2, బన్నివాసు గారు వంశీ యువి క్రియేషన్స్ వంశీ గారు నిర్మాతలుగా మన ముందుకు వచ్చినటువంటి చిత్రం ప్రతిరోజు పండగ అండ్ డైరెక్టర్ మారుతి గారు అండ్ తేజు, రాశి ఖన్నా అండ్ అలాగే మన సత్యరాజ్ గారు వీళ్ళందరూ కూడా ఇంత మంచి హ్యూజ్ ప్యాడింగ్తో సినిమా రిలీజ్ అయిపోయింది అండ్ రిలీజ్ అయ్యి ప్రతి ఒక్క థియేటర్లో కూడా పండగ వాతావరణం మనకు అనిపిస్తుంది. ఇంత మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ మనకు అందించిన టీం మనతో ఉన్నారు, డైరెక్టర్ మారుతి గారు, హీరో సాయిధరమ్, తేజ్ అండ్ అలాగే సత్యరాజ్ గారు. మరి వీళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో తెలుసుకుందామా. హాయ్ 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 ఎవరీవన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ సార్. థాంక్ యూ. కంగ్రాట్స్ తేజ్ సార్. థాంక్ యూ. మెజర్స్ ఏమైనా తెలుస్తున్నాయా? అల్లు అరవింద్ గారు ఏమంటూ మీకు షేక్ హ్యాండ్ ఇచ్చి రిలీజ్ ఈవెంట్కి వచ్చి ఒక మంచి పదం అన్నారు, ఎలాంటి దాన్నైనా షుగర్ కోటింగ్ లాగా వేసేసి మీరు మెడిసిన్ లోపల వేసేస్తారు అని. సో అది ఆ రోజు ఆయన ఎందుకు అన్నారో మాకు సినిమా చూసాక కానీ అర్థమవ్వలేదు. సో అద్దరిపోయింది సార్ సినిమా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ప్రతిరోజు పండగే అంటే తాతగారి క్యారెక్టర్, తాత మనవాళ్ళు ఇద్దరు ఉన్నారు, ఆ తాత మనవాళ్ళని ఇంత అందంగా చూపించిన మీరు ఇక్కడే ఉన్నారు. ఆయన తాతగారు లాగా ఎక్కడ ఉన్నారండి? ఆయన చూడండి, మేము తాతగారు లాగా ఉన్నాం, ఆయన తాతగారు లాగా సత్యరాజ్ గారు. అదే ఇప్పుడు చెప్పారు కదా మీరు నిజంగానే తాతలా లేరు, నెక్స్ట్ సినిమాలో సేమ్ రాసియే కదా సార్ మీ హీరోయిన్? నో, అప్పుడు 30 ఇయర్స్ బిఫోర్ 2 పిక్చర్స్ సేమ్ టైం షూటింగ్. ఒక పిక్చర్లో నేను రజని గారు ఫాదర్, ఆ పిక్చర్లో అంబికా గారు నా డాటర్న్లా. 5 డేస్ అది షూటింగే, తర్వాత 5 డేస్ ఐఎమ్ సింగింగ్ డూయట్ విత్ అంబికా. అప్పుడే అలా యాక్ట్ చేస్తున్నాను. మీరు 30 ఇయర్స్ బ్యాక్ అంటే మాకు బాధ. 35 ఇయర్స్ బిఫోర్. యూ షుడ్ సీ దట్ 35 ఇయర్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఏది వచ్చినా కానీ హి స్టూడ్. ఐ థింక్ దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. లైక్ ప్రతిరోజు పండుగ అంది, ఈవెన్ ఫ్యామిలీని హ్యాండిల్ చేయడం కూడా అదే కదా, ఎన్ని వచ్చినా అంత స్ట్రాంగ్ గా ఫ్యామిలీని లీడ్ చేయాలి. ఆఫ్ కోర్స్ మీ క్యారెక్టరైజేషన్ మీకు ఎలా అనిపించిందండి ఆన్ స్క్రీన్ చూసుకుంటున్నప్పుడు? ఇదే నా బేసిక్ మెంటాలిటీ, ప్రతిరోజు పండగే, ఆల్వేస్ ఇన్ హ్యాపీ మోడ్. సెల్ ఫోన్ల సైలెంట్ మోడ్, వైబ్రేషన్ మోడ్, సౌండ్ మోడ్ ఉంది కదా, నేను ఎప్పుడు ఆల్వేస్ హ్యాపీ మోడ్. ఎనీ ప్రాబ్లం వస్తే, నేను బుత్తర్ కాదు, ఇప్పుడు హెడ్ఏక్ వస్తే లిటిల్ సాడ్ మోడ్, బట్ పర్మనెంట్ హ్యాపీ మోడ్. లేదు నిజంగా ఆయనలో ఏంటంటే ఆ చిన్న ఇన్నోసెన్స్, అంటే ఆయన డైలాగ్ వర్షను ఆయన కామెడీ టైమింగ్ చాలా డిఫరెంట్. మనం యాక్చువల్గా మన తెలుగులో చేసిన చిరంజీవి గారు చేసిన సినిమాలు పసిపాడు ప్రాణం కానీ, బ్రహ్మ సినిమా, ఆరాధన, ఎస్పీ పరశురామ్ ఇవన్నీ అక్కడ ఆయన హీరోగా, ఇక్కడ చిరంజీవి ఒరిజినల్, అక్కడ ఆయన హీరో, అవన్నీ 175 డేస్ సినిమాలు అవి, అక్కడ సిల్వర్ జూబ్లీ సినిమాలు, ఇక్కడ అలా అనమాట. ఏ సినిమాకి ఆ సినిమా ఇప్పటికీ ఆయన కామెడీ టైమింగ్, ఇప్పుడు మీరు చూసారు కదా హ్యాపీ మూడ్ అనేది ఒకటి ఉంటుందండి, నిజంగా చాలా బాగుంది సార్ ఎక్స్ప్రెషన్ అదిరిపోయింది హ్యాపీ మూడ్ అని. సార్ది పొలిటికల్ రౌడీ ఇక్కడ మోహన్ బాబు గారు చేశారు, నేను తమిళ వర్షన్ చూశాను, ఏం చేశారు దాంట్లో ఉంటుందని ఏంది గౌండమణి గారిది కామెడీ అస్సలు అద్దరిపోద్ది అసలు, అంటే ఎంత ఎనర్జెటిక్ ఉంటారు మా సెట్లో. అవునండి, యా. అండ్ ఇప్పటికీ ఆయన ఎనర్జెటిక్, ఎంత ఎనర్జెటిక్ ఉంటారంటే షార్ట్ రైటింగ్ రెడీ టక్కుని లేచేసి వెళ్ళిపోయి, అంటే మాకు కొత్త వాళ్ళు కదా మేము వస్తున్నాం రా అని చెప్పేసి మేము వెళ్ళగలేస్తాం, ఈయన మటుకు ఫట్ ఫట్ అని, అంటే ఇట్ షోస్ ఆయన ఎంత ఎంతూజియాస్టిక్గా ఉంటారు సెట్లో అండ్ ఎంత ఎనర్జీగా ఉంటుంది మాకు ఆయన చూస్తున్నప్పుడల్లా. ఇట్స్ అ వెరీ ఇన్స్పైరింగ్ థింగ్ ఫర్